కొన్ని కొన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం మంచిదే అయినా సరే క్షేత్రస్థాయిలో చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి డ్యామేజ్ చేసేలా ఉన్నాయి అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అది కూడా దేని విషయంలో అంటే గ్రామ సచివాలయాల ఏర్పాటుకు సంబంధించిన విషయాల్లో తీసుకుంటున్న నిర్ణయాలు బెడ్స్ కొడుతున్నాయి ఒక్కొక్క చోట. అది మరీ ఎక్కువైతే గనక ఖచ్చితంగా గట్టి దెబ్బ తగులుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, అప్రమత్తంగా ఉండాలి అనేది రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా చెబుతున్నమాట. అయితే ఇందులో దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణలు, కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవాలి. ఎందుకంటే గ్రామ సచివాలయాలని ఏర్పాటు చేయాలి అనేది జగన్ సర్కార్ యొక్క నిర్ణయం. ఎందుకంటే ప్రజలకు మేలు జరుగుతుంది వాటి వల్ల. అంటే కొత్త పాలనా విధానాన్ని ఎప్పుడైతే తెర మీద తీసుకొచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, గ్రామ సచివాలయాల పనులు చేయడం షురూ అయ్యాక సరికొత్త అనుభవం గ్రామస్తులకు కూడా ఎదురవుతుంది. అంటే ప్రభుత్వం ప్రజల ముంగిట్లోకి వచ్చినట్లుగా మారడమే కాకుండా ఈ గ్రామ సచివాలయ ఏర్పాటు వల్ల పౌర సేవలు కూడా చాలా వేగంగా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. సచివాలయం కాన్సెప్ట్ చాలా అద్భుతంగా ఉందంటున్నారు, గ్రామ సచివాలయ కాన్సెప్ట్. అయితే వీటిని ఏర్పాటు చేయడానికి సంబంధించి చోటు చేసుకున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి అనేది. అంటే గ్రామ సచివాలయ భవనానికి సంబంధించి ఏర్పాట్ల కోసం అధికారులు కొన్ని స్థలాలని కేటాయిస్తున్నారు, కొన్ని స్థలాలని సేకరిస్తున్నారు. అయితే అవి కాస్త వివాదాలుగా మారి జగన్మోహన్ రెడ్డి గారి తలకు చుట్టుకుంటున్నాయి అనేది. ఎందుకంటే కొందరు భూముల్ని అధికార పార్టీ లాగేసుకుని అక్కడ సచివాలయం ఏర్పాటు చేస్తుందనే ఆరోపణలు ఈ మధ్యన భారీగా పెరిగిపోయి భూమి లేని లక్షలాది మందికి భూమి ఇచ్చే కార్యక్రమాన్ని, భారీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుంది అని ఒక పక్కన చెబుతుంటే, మరోపక్క పేదల భూములు లాగేసుకుని అందులో సచివాలయాలు కడుతున్నారు అనే ఆరోపణలు తెర మీదకి వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం తుంచెర్లలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఇప్పుడు దానివల్లే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, ప్రతిపక్షాలు కూడా దాన్ని బాగా భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. ఓకే, తప్పు జరిగితే ఖచ్చితంగా తప్పనే చెప్పాలి. గ్రామ సచివాలయ భవనం కోసం రైతు భరోసా కేంద్రాన్ని అలాగే వెల్నెస్ సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేయాలి. అధికారులు నిర్ణయించిన స్థలాన్ని ఆల్రెడీ చదును చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆ భూమికి సంబంధించిన బాధితులు అక్కడికి వచ్చారు, ఈ స్థలం మాది, మా దగ్గర డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయని. అయితే ఆన్లైన్లో కూడా ఇంకా ఆ స్థలానికి సంబంధించి వాళ్ళ పేరే చూపిస్తుంది, అయినా సరే అధికారులు మాత్రం మాకు పైనుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పి వాళ్ళ మాట వినకపోవడం స్థానిక అధికార పార్టీ నేత కారణంగానే ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది అని. అయితే అక్కడ మహిళా రైతు లక్ష్మీదేవి దీనికి సంబంధించి ఆ విషం తాగి ఆత్మహత్యకు కూడా పాల్పడ్డారు అనేది. దీంతో ఆమె ప్రస్తుతం అపస్మారక స్థితికి చేరుకున్నారు, వెంటనే ఆమెని ఆసుపత్రి తరలించారు. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఈ ఉదంతానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంటే ఇలాంటి వాటి వల్ల ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది కూడా, ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే కొన్ని మంచి పనులు, 100 మంచి పనులు చేసినా ఒక్కటి ఇటువంటి ఎలిగేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా 100 కూడా ప్రజలు మర్చిపోతారు, ఇవే బాగా హైలైట్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ తప్పు జరిగితే మాత్రం నిజంగా తప్పు తప్పే ఒప్పుకోవాలి. కాబట్టి క్షేత్రస్థాయిలో జరుగుతున్న తప్పులు ఇవి, అంతే తప్ప నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి ఆ స్థలం తీసుకోమని చెప్పరు. అక్కడ అధికారులకి అప్పచెప్తారు, అక్కడ ఎక్కడో లోపం జరిగింది స్థానిక నేతల దగ్గర కానీ అధికారుల దగ్గర కానీ ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేసి దాన్ని షార్ట్అవుట్ చేయకపోతే మాత్రం ఇబ్బంది ఎదుర్కోక తప్పదు అనేది రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా చెబుతున్న మాట. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటువంటి విషయంలో, అంటే ప్రతిదీ ఆయన చూడరు కాబట్టి, ఆ కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో జరిగిన తప్పిదాలకు సంబంధించి మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా, రిపీట్ కాకుండా ఏం చేయాలి, ఏంటో ఒక పటిష్టమైన చర్యలు తీసుకోవాలనేది కూడా పలువురు రాజకీయ విశ్లేషకులు చేస్తున్న సూచన. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.